జగిత్యాల జిల్లాలో రాత్రి గాలి బీభత్సం సృష్టించింది. దాదాపు గంటపాటు భారీ ఈదురుగాలులు వీచాయి. పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. మామిడికాయలు రాలిపోయి అన్నదాతలకు నష్టం మిగిల్చింది. అసలే ధరలు లేక నష్టాల్లో ఉన్న మామిడి రైతులకు ఈ నష్టం మరింత కుంగదీసింది. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయికల్ తదితర మండలాల్లో వేలేకరాల్లో మామిడి నేలరాలింది. దీంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. ఎలాగైనా ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. మా చెల్లెలు గ్రామము నిన్న రాత్రి కురిసినటువంటి అకల వర్షంతోటి ఈదురుగాళ్ళతోటి మామిడికాయ మొత్తం నేలపాలైపోయింది. గత 3 సంవత్సరాల నుంచి కూడా కరోనా టైం నుంచి ఆ మామిడికాయ కూడా మంగు తేనె మంచితోటి కూడా కాయ మొత్తం ఇబ్బందికరంగా మారడం, దాంతో దిగుబడి తగ్గడం, రేటు కూడా తగ్గడం, గతంలో 50 రూపాయలు. నా పేరు పెండం కవిత. మేము 15 ఎకరాల తోట కౌలుకు పట్టినాం. 15 లక్షలు పెట్టి అప్పు 15 లక్షలతోనే అప్పు వేసి తోట పట్టినాం. కాయ మొన్నటి గాలివానకు రాలిపోయింది. ఇప్పుడు కూడా గాలివానకు మొత్తం రాలిపోయింది. నా పేరు పెండం లక్ష్మణు. మాది ఓదెల గ్రామం, ఓదెలే మండలం ఓదెల. 15 ఎకరాల తోటను మేము కౌలుకు తీసుకున్నాము. రైతుల దగ్గర నుండి పైసలు పెట్టుబడి పెట్టి మేము 15 లక్షలు తీసుకున్నాము. 15 లక్షలు తీసుకున్నాము పెట్టుబడితో సహా. ఏమో మాకు ఈరోజు మిగిలే పరిస్థితి లేదు. నెల రోజుల క్రితం పెట్టిన రాళ్ల వానకు